పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ త్వరలో జైలు ఊచల్లెక్కించనున్నాడు. అవినీతి కేసులో జాతీయ అకౌంటబిలిటీ బ్యూరో కోర్టు ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. షరీఫ్ తో పాటు ఆయన కుమార్తె మరియంకు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. పనామా పత్రాల వ్యవహారంలో షరీఫ్ ఆయన కుటుంబ సభ్యులపై 4 అవినీతి కేసులు దాఖలయ్యాయి. లండన్లోని అవెన్ఫీల్డ్ హౌస్ లో షరీఫ్ అక్రమంగా 4 ఫ్లాట్లను సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసులో ఆయన దోషిగా తేల్చింది. షరీఫ్ కు 10 ఏళ్లు, ఆయన కుమార్తెకు 7 ఏళ్లు, అల్లుడు సఫ్దర్ కు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో పాటు షరీఫ్ కు 10 మిలియన్ డాలర్లు, మరియం కు 2.6 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. పనామా పేపర్ల వ్యవహారం నేపథ్యంలో షరీఫ్ భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనకుండా ఆయనపై జీవితకాలం అనర్హత వేటు విధిస్తూ పాక్ సుప్రీంకోర్టు గత ఏప్రిల్లోనే తీర్పు వెల్లడించింది.